హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మంజుల వంటలు ఈరోజు మనము చాలా చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందామండి నల్ల శనగలతోటి ఈ రెసిపీని ప్రిపేర్ చేశాను చాలా హెల్దీ అని ఒక కప్పు తింటే కూడా చాలా చాలా మంచిది ముందుగా మనము ఒక కప్పు నల్ల శనగల్ని నైట్ అంతా ఈ విధంగా వాటర్లో నానబెట్టుకోవాలండి రెండుసార్లు శుభ్రంగా కడిగేసుకొని వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలండి ఆ తర్వాత మార్నింగ్ లేచిన తర్వాత ఒక కుక్కర్ తీసుకొని ఈ నల్ల శనగలు వేసుకొని తగినంత వాటర్ పోసుకొని ఇక్కడ నేను శనగలు సరిపడా సాల్ట్ వేసేసుకున్నానండి శనగలు ఉడకటం కోసము ఒక ఐదు విజిల్స్ పెట్టుకోవాలి స్టవ్ మీద పెట్టేసుకొని ఒక ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి ఇక్కడ ఆల్రెడీ విజిల్స్ వచ్చేసాయి చూసారా మనకి శనగలు ఇక్కడ చక్కగా ఉడికిపోయాయండి ఒక గింజ తీసుకొని మనము వేలితో నలుపుకున్నామంటే ఈ విధంగా మ్యాష్ అవుతుందండి అప్పుడు మనకి శనగలు కరెక్ట్గా ఉడికినట్లు ఈ వాటర్ని మనం రసాయనిక కానీ సాంబార్కి కానీ యూస్ చేసుకోవచ్చండి సో ఈ వాటర్ని కూడా వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు చాలా మంచిదండి గింజలు ఉడక పెట్టుకున్న వాటర్ని కొంచెంగా సాల్ట్ వేసుకు మనం ఆయిల్ సాల్ట్ వేసుకున్నాము కాబట్టి ఈ విధంగా కూడా మనము తాగేయచ్చు ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని చాలా తక్కువ ఆయిలే పడుతుందండి వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాం కదా ఆయిల్ వేడెక్కిన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర ఈ ఆవాలు చిటిపడం అని తర్వాత మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ను వేసుకుందామండి ఇక్కడ నేను వన్ టీ స్పూను మినప్పప్పు వేసుకున్నాను అలానే వన్ టీ స్పూను పచ్చిశనగపప్పు వేసుకున్నానండి అలానే ఒక ఎండుమిరపకాయని ఈ విధంగా తుంచి వేసుకుందాము కారం చాలా తక్కువే వేసుకుంటున్నానండి అండి మీకు కావాలంటే రెండు ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు ఇక్కడ నేను నాలుగు పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకున్నాను కొంచెంగా కరివేపాకు యాడ్ చేసుకొని ఇవన్నీ వేగిన తర్వాత ఫ్లేవర్ కోసం కొంచెంగా ఇంగు యాడ్ చేసుకుందాము మనము ముందుగా ఉడకపెట్టుకున్న శనగల్ని దీంట్లో వేసేసుకొని ఒక్కసారి ఒక టూ టు త్రీ మినిట్స్ ఫ్రై చేసుకుని సరిపోతుందండి ఎందుకంటే మనకు ఆలు ఉడికిపోయినాయి కాబట్టి ఎక్కువగా వేయించుకోవాల్సిన అవసరం లేదు ఇంకొంచెం టేస్ట్ యాడ్ అవడం కోసము ఇక్కడ త్రీ టేబుల్ స్పూను తురిమిన కొబ్బరిని వేసుకున్నానండి పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటున్నాను ఇది వేసుకోవడం వల్ల శనగల టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి సో ఫ్రెండ్స్ చాలా ఈజీగా ఉంది కదా చాలా చాలా హెల్దీ అండి డాక్టర్ కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు నల్ల శనగలను తినాలి అని సో ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎర్లీ మార్నింగ్ ఒక కప్పు మనం పచ్చని కానీ ఈ విధంగా ఉడకపెట్టుకున్న తర్వాత ఈ విధంగా వేయించుకొని కూడా మనం తిన్నామని చాలా హెల్తీ అండి సో ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా నచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో తెలపండి నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్